రెండో పాయింట్ ఏంటంటే దైవాన్ని నిరాకారుడు అంటారు, అవునా? ఏకారం నిరాకారం. నిరాకారం అంటే ఏంటి? ఆకారం లేనివాడు. అప్పుడు దైవాన్ని ఆకారం లేనివాడు అనాలి కదా. నిరాకారుడు అని ఎందుకు అన్నారు? సరే, దైవానికి ఆకారం లేదు, మనం ఎలా చూస్తాం? ఏదో ఆకారం ఉండాలి కదా, నాకు ఏదో పేరు ఉండాలి కదా. ఓకే, అందుకే నిరాకారము అంటే ఏంటంటే, ఆకారం అంటే మనకు తెలిసింది, నిరాకారం అంటే ఏదైనా అవ్వచ్చు, తెలియంది అంటే ఏదైనా అవ్వచ్చు. నిర్ అంటే లేదు, ఆకారం అంటే ఉంది, అక్కడ లేదన్నమాట, జీరో స్టేజ్. అంటే దీని ఈ పదానికి ఎగ్జాక్ట్లీ ఇదే అర్థం కాకపోవచ్చు, మనం తీసుకుందాం. అంటే ఆకారం లేదు కానీ ఉంది, అది పట్టుకోవాలి మీరు. అందుకే మీరు కలల్లో దైవ దర్శనం అయినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దైవ దర్శనం అయినప్పుడు సరే బాబా కళ్ళలోకి వచ్చాడని ఎవరు ఇందా చేతులు ఎత్తారు, ఎలా కనిపించాడమ్మా ఇందా చెప్పండి, ఎలా ఉన్నాడు నీ కళ్ళలో చెప్పండి. అదే రూపం చెప్ప, ఎలా ఉంటాడు? ఇదే చిరిగిన చొక్క, ఇదే కర్ర, ప్రతిసారి అదే రూపమా? ఓకే, చప్పుడు కూడా మీకు కనపడే రెగ్యులర్ రూపం కాకుండా కొత్త రూపం ఏదన్నా చెప్తారా? రానా, కొత్త రూపం చెప్పాలి. మీరు గుళ్ళో చరిత్రలో సినిమాల్లో చూసింది కాక, కొత్త రూపం దగ్గర బాగా నాకు డిప్రెషన్ అయ్యి ఫస్ట్ పత్రిక సార్ వచ్చారు, పత్రిక సార్ వచ్చి నాకు చేయబడుతున్నాడు, నువ్వు ఏం తెలియ పడకు ఎమ్మెల్యే పట్టుకుని బాగా కాన్ఫిడెంట్ గా వచ్చాను. ఎమ్మెల్యే మన బాబా రూపం మన ఎమ్మెల్యే తర్వాత సైబాబా అనిపించింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, బాబా వచ్చాడు, ఏ రూపంలో వచ్చాడు? పత్రికా రూపంలో, అంటే తన గురువు రూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత నేను బాధపడకు నేనున్నాను అన్నాడు అని చేపట్టుకున్నాడు. ఏ రూపంలో మారిపోయాడు? సాయిబాబా రూపంలో మారిపోయాడు. అంటే అర్థం ఏంటి? వచ్చింది ఎవరు? సాయిబాబానే గురువు రూపంలో వచ్చాడు. రకరకాల దేవతా రూపాలు, దేవతలు రకరకాల మీకు బాగా కనెక్ట్ అయ్యి హృదయానికి కనెక్ట్ అయిన వాళ్ళ రూపాల్లో వస్తారు, గురువు రూపంలో, మిత్రు రూపంలో, సినిమా యాక్టర్ రూపంలో వస్తారు. నిజానికి వాళ్ళు రారు, సినిమా యాక్టర్ రూపంలో వస్తారు కొంతమందికి. నాకు శోభన్ బాబు వచ్చారని కల్లోకి అంటది, నాకు కృష్ణ గారు వచ్చారని అంటది, లేదా మహేష్ బాబు వచ్చాడని అంటది. ఇవన్నీ వాళ్ళందరికి మీ కళ్ళకు వచ్చే శక్తి ఉండదు. వాళ్ళు ఆయా రూపాలను తీసుకొని వస్తారు. ఎందుకు వస్తారంటే మీకు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వస్తాయి. సో ఫైనల్ గా ఒకసారి ఒక రూపంలో, ఇంకోసారి ఇంకో రూపంలో వస్తారు. ఎందుకు అలా వస్తారు అంటే దానికి ఒకటే కారణం. ఏంటా కారణం? నువ్వు పట్టుకోవడం కోసం, స్వాంతను పొందడం కోసం, నువ్వు ఆ దివ్యత్వాన్ని అనుభవించడం కోసం. ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం చెప్తాను, మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తా. దైవం ఏ రూపమైనా పెట్టుకోండి, అంటే అనేక రూపాలు వస్తారు, ఇది క్లియర్. ఓకే, కానీ అది మీకు తెలిసిపోద్ది, అది బాబానే అనో, లేకపోతే రాముడనో, లేకపోతే అమ్మవారనో, శివుడనో, అల్లానో, జీసస్ అనో, మీకు తెలిసిపోద్ది. మీకు ఎలా తెలిసిపోద్ది? అదంతే, దాన్ని తెలిసిపోతుంది కాబట్టి దాన్ని దివ్యచక్షు అన్నారు. తెలియకపోతే దాన్ని దివ్యచక్షు ఎందుకంటారు? సరే, వీళ్ళందరూ ఎందుకు వస్తారో చెప్తాను. ఇప్పుడు మీకు పత్రికా రూపంలో బాబా కనపడ్డాడు అన్నావు కదా, దాన్ని గట్టిగా పెట్టుకోవాలి. దాని పేరే తాళం చెవి, దాని పేరే దర్శనము అంటారు. ఈ దర్శనాన్ని మీరు పట్టుకోవాలి, అది మీ యొక్క కర్మలకి, అది మీ యొక్క కర్మలకి అని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా దైవ దర్శనాలు అయినాయో ముందు అయిన వాళ్ళకి చెప్తా, తర్వాత అవనాళ్ళకి ఏం చేయాలో చెప్తా.
ఎవరికైతే కళలో కానీ ధ్యానంలో కానీ దైవ దర్శనాలు ఏ రూపంలో ఉన్నాయి, గురు రూపం అని ఇంకో రూపం అయిందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. రండి, మీ మీ దర్శనం చెప్పండి. ఆ దర్శనం వల్ల లాభం చెప్తాను, ఓకే? ఇది తీసుకొని చెప్పండి, అందరు వింటారు. సో రీసెంట్ గా నేను మెడిటేషన్ పాటిస్తాను. యాక్చువల్లీ నాకు నాకు అంత తెలియదు మెడిటేషన్ గురించి. మా ఫాదర్ పోయారు, సో 1 మంత్ అయింది ఆల్మోస్ట్. సో దాని వల్ల మేము కొంచెం స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతాము అని ఆలోచించాము. లాస్ట్ సాటర్డే మేము ఇక్కడ వెళ్ళి మెడిటేషన్ చేశాను. నేను అసలు అనుకోలేదు, అంటే నాకు ఒక వైబ్రేషన్ లాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు. అంటే మెడిటేషన్ గురించి నాకు అంతగా తెలియదు. అది లేమని నేను ట్రై చేశాను. ఒక 20 మినిట్స్ తర్వాత నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ఒక పెద్ద గోపురం లాగా కనిపించింది. దాని ముందు శివుడు అలా నిల్చొని తమరకం పట్టుకొని నిల్చున్నట్టుగా అనిపించింది. లైక్ ఒక షాడో లాగా అనమాట, బ్లాక్ గా. వెనకాలంతా కొంచెము అంటే చాలా వెలుగులాగా అనిపించింది. సో అది నాకు దాని మీనింగ్ ఏంటో తెలియదు. అలాగే నేను నిన్న కూడా నేను ట్రై చేశాను మెడిటేట్ చేయడము. చేసినప్పుడు ఒక డైమండ్ షేప్ లో ఒక ఆకారం లాగా వచ్చింది అనమాట. నాకు తెలియదు అది ఏంటని. సో మా ఫ్యామిలీ వాళ్ళని అడిగితే అది శ్రీచక్రం అని చెప్పేసి అన్నారు అనమాట. సో నాకు అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నాకు తెలియదు. అండ్ దాని తర్వాత నేను ఏం చేయాలి, అది అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నేను బయటకు వచ్చేస్తున్నాను. ఇంకా తర్వాత అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాను ధ్యానంలో. ధ్యానంలోకి వచ్చిన షాప్ పేరులోనే తనకి చక్కటి దర్శనాలు లభించినాయి. సో ఫైనల్ గా ఇవన్నీ ఏంటి, దర్శనాలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు శిరిడి సాయి అంటే ఆయన చూశారు కాబట్టి, ఫోటో తీశారు కాబట్టి, బొమ్మ గీశారు, మనం చూస్తున్నాం, విగ్రహాలు చేస్తున్నాం, ఓకే? అక్కడున్న శివుని ఎవరు చూశారు? ఆ శివుడు అలా ఉంటాడని మీకు ఎవరు చెప్పారు? అమ్మవారు ఎలా ఉంటాడని ఎవరు చెప్పారు? వెంకటేశ్వరం ఎలా ఉంటాడని ఎవరు చెప్పారు? పొందిన వాళ్ళు చెప్పారు. దాని దర్శనం పొందిన వాళ్ళు చెప్తే ఆయన నీకు ఎలా కనిపించారు చెప్తే ఆర్టిస్ట్ గీస్తారు. మన దేవుడి బొమ్మలన్నీ గీసింది ఎవరో తెలుసా? ఎవరు ఆర్టిస్టే లేవయ్యా, ఎవరు? రవి వర్మ. చెప్పులు కొట్టండి. దేవుడి బొమ్మలన్నీ గీసింది రవి వర్మ అన్న ఆర్టిస్ట్, పురాతనమైన ఆర్టిస్ట్, ఓకే? ఎన్నో 100,000 సంవత్సరాలు. సరే, ఇవి ఏంటి అంటే ఇవి కీస్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక కీ దొరికింది, ఓకే? ఈశ్వరుడు నవ్వుతూ నుంచున్నాడు, అదొక్కడే పట్టుకో, ఇంకా ఇంకెందరిని వదిలి. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వక, నీ భర్త మీద డిపెండ్ అవ్వక, నీ అమ్మ మీద డిపెండ్ అవ్వక, నీ నాన్న మీద డిపెండ్ అవ్వక, మీ పిల్లల మీద డిపెండ్ అవ్వక, నీ సమాజం మీద డిపెండ్ అవ్వక. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? నీ యొక్క దర్శనం మీద డిపెండ్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, నీ దర్శనంలో ఎటువంటిది రూపం కనబడిందో దాని మీద డిపెండ్ అవ్వాలి. అదే నిరాకారం, క్లియర్? అదేందా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చింది కదా, దాని మీద మీరు పట్టుకోవాలి. దానిని పట్టుకొని మీరు కమ్యూనికేట్ విత్ ద గాడ్, దైవంతో అనుసంధానం అయ్యే ఏకైక కీ అది. నీకు పెద్ద కష్టం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని ముందు తెచ్చుకొని స్పీక్ విత్ గాడ్, మాట్లాడచ్చు. అది నీకే అవుతుంది. ఎలా వచ్చింది చెప్పండి, నేను బొమ్మ గీసుకొని నేను చెప్పాను అనుకో, ఉపయోగం ఉండదు. అంటే మీ ఇంటి తాళం మా ఇంటికి పనిచేయదు, ఎవరింటి తాళం ఆడదే. అందుకే ధ్యానం చేసి దర్శనం పొందండి. మీకు ఎప్పుడన్నా ఇబ్బంది వస్తుంది జీవితంలో, నాకు ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి కదా, కళ్ళు మూసుకోండి. మామూలు ఇబ్బంది వస్తే ఎవరితో చెప్తారు? ఒకసారి శ్రీరాముడు నదిలో స్నానం చేస్తే ధనస్సు కింద పెట్టాడు. ఆ పెట్టడం దేని మీద పెట్టాడు తెలుసా? ఒక కప్ప మీద పెట్టాడు. ధనస్సు బరువు ఉంటుంది కదా, కప్ప కుయ్యో మర్రో నయ్యో అని ఏడ్చుకుంటూ కూర్చుంది. ఆయన స్నానం చేసి వచ్చి ధనస్సు తీశాడు. తీగానే కప్ప, అయ్యో అయ్యో చూడలేదు కప్ప ఏమైపోయింది నీకు అని దాని చేతులు తీసుకొని, సారీ నువ్వు చెప్పచ్చు కదా, ఉడత కథ వేర్లే నీ తలకాయ, నువ్వు తెలిసింది ఉత్త ఉడత కథ, నేను కప్ప కథ కూడా చెప్తాం అని చెప్పి అంటది అంటాడు రాముడు. చెప్పచ్చు కదా నాకు అంటాడు. అప్పుడు కప్ప అంటది, స్వామి మాకు ఏదైనా కష్టం వస్తే నీకే చెప్తాం, మరి నువ్వే కష్టం కలిగితే మేమెవరికి చెప్పాలా?
చూసారా? అంటే భౌతిక లోకంలో అందరూ ఎక్కడో చోట ఎండ్ అయిపోతారు. భౌతికంగా ఉన్న వాళ్ళు ఎక్కడో చోట ఎండ్ ఉంటుంది వాళ్ళకి. నిన్ను నేను కాపాడుతాను అంటాడు మీ గురువుగారు, నిన్ను నేను కాపాడుతాను అంటాడు మీ తండ్రి, మీ భర్త, నేను నీకు తోడుంటాను అంటాడు. ఉంటాడా? ఏ భర్తన ఉన్నాడా? ఏ భార్య అన్న ఉందా? ఏ పిల్లలన్నా ఉన్నారా? నా బిడ్డలకు నేనే రక్ష అంట తల్లి, నువ్వేం తల్లిపోతే ఉన్నారా ఎవరన్నా? కొన్ని వాళ్ళు వెళ్ళిపోయారుగా, వీళ్ళు కూడా పోయారా? ఎవరి జీవితాలన్నా ఆగినాయా? ఏ దాగలా? మన కరోనా టైంలో చాలా మంది పోయారు కదా, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు ఏమైనా ఆగారా? శుభ్రంగా తింటున్నారు, తిరుగుతున్నారు కదా, పిల్లలు చదువుకున్నారు, ఆగిగా వెళ్ళిపోతుంది ప్రపంచం. అందుకే దాసరి నారాయణరావు గారు అన్నాడు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. చెప్పలు కూడా దాసరి గారు. లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకాగదు, హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన ఈ మనిషి తపనాగదు, ఈ బతుకు పయనమాగదు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లో. అసలు ఎంత అర్థం ఉందో ఇందులో, చెమలు కొట్టుకున్నా ఈ పాటకు. ఆగదు అంటే జననం కర్మమని మరణం ధర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు. జననం కర్మ బట్టి జరిగింది, మరణం ధర్మం. ఆ జవపతి మొత్తం వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోవాలి, దానికి కాయ రావాలి, అంత అంత తెలుసు. కానీ మనం ఏడుస్తాం. అందుకని మీరు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి, మీ ఆత్మశక్తినే పట్టుకోండి. ఎందుకంటే ఆత్మతోనే పరమాత్ముడు కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి. ఓకే, ఒకసారి ద్రౌపది జీవితంలో ఏం జరిగిందంటే, సభలోకి ఈడ్చుకొచ్చారు ద్రౌపదిని. ఈడ్చుకొచ్చి, అమ్మా నేను మేము బానిసం చేస్తున్నాం, మీ ఐదుగురు భర్తలు బానిసలు అయిపోయారు, మీ సంపదలన్నీ మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి, కనుక నువ్వు ఇప్పుడు సైన్ చేస్తే చాలు అన్నారు. ఆమె ఇప్పుడు సైన్ చేయాలన్నమాట. ఓకే అని ఆమె సైన్ చేసింది అనుకో, ఇంకా ఆ రోజు నుంచి ఆమె బానిస. ఇది శకుని వేసిన ప్లాన్, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఈ టీం అంతా చేసిన పని మొత్తం మీద ఆమె ఆమె ఇప్పుడు సైన్ చేయాలి. ఓకే, ఏం చేయాలా? ఓకే అందరికి ఇంకా బతుక అంతే అయిపోయింది. ఇంకా బతుకు ఆమె కన్నీళ్ళు వచ్చినాయి. కాపాడాల్సిన భర్తలు ఏం చేయాలి? ఎక్కడ ఉన్నారు? బానిస అయిపోయి కింద కూర్చొని ఉన్నారు, కిరీటాలు పక్కన పడేశారు, అవునా కదా? ధర్మం చెప్పాల్సిన భీష్ముడు తలంచుకొని కూర్చున్నాడు, ఆయన కూడా కత్తి తీశాడే, నా ముందు అధర్మం జరుగుతుంది, ఇలా చేయకూడదంటే. అధర్మాన్ని ఎవరు చెప్పారు? ధర్మరాజే చెప్పారు కదా, జోదం ఆడుతున్నాం, ధర్మరాజు చెప్పుకోండి, నీ మధ్య నీకేంటి అని నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు కదా, అగ్రిమెంట్లో వాక్కు ఉపయోగించావు కదా, శబ్దం చేసావు కదా, మాట్లాడుకుని కూర్చో అన్నాడు శకుని. సరే అని కూర్చున్నావు, ఇంకేం చేస్తాడు అంటే, తోడుండాల్సిన భర్తలు జీరో. ఒక్కోసారి జీవితం ఎలా ఎలా అయిపోద్ది, ఎలాగైపోద్ది అందరికీ జీవితం, తలకిందలైపోద్ది జీవితం. తోడుండాల్సిన భర్తలు కింద కూర్చున్నారు, ధర్మం చెప్పాల్సిన రాజు నోరు మూసుకొచ్చున్నాడు కొడుకు ప్రీతితో, భీష్మ పితామహుడు తండ్రి మీద తండ్రికి ఇచ్చిన మాట కోసం మౌనంగా ఉన్నాడు, గురు ద్రోణాచార్యుడు కిమ్మనలేదు ఎందుకని, కొడుకు కోసం, అశ్వత్థామ కోసం అంటాడు. అశ్వత్థామ అంటాడు, నువ్వు మాట్లాడాను నేను డాన్స్ అయిపోతాను అంటాడు, మళ్ళీ ఆడే అక్కడ పోతాడు, నేను గమ్మును ఉంటాడు. అంటే ధర్మం కోసం ఒక్కళ్ళు మాట్లాడలేదు, ఒక్కళ్ళ కరుణ లేదు, వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనుకున్నాయి. ఇంకా ద్రౌపదికి ఏం చేయాలి అర్థం కాదు, అటు ఇటు చూస్తుంది, ఎవరు అందరూ సెంటర్లో ఉంది మొత్తం నిండు సభ. అప్పుడు కలుమూసుకొని కృష్ణ కాపాడు అంటది. అప్పుడు కృష్ణుడు ఆ ముందుకు వచ్చి, ఏంది కాపాడేది, ఎక్కడ కాపాడతాను, నేను కూడా రాకూడదు, వచ్చాను అనుకో, నీకేం పని అంటాడు, నువ్వెందుకు వచ్చావు అంటాడు. ఆమెని మీరు బానిస చేస్తున్నారు, అవమానిస్తున్నారు అంటే, వాళ్ళు ఆయన ఒప్పుకున్నాడు, మధ్య నీకేంటి వెళ్ళు అంటారు, రావడానికి కూడా ఛాన్స్
శకుని మామ అలా ముగ్గేశాడు ఆయన, ఆయన ఇంటెలిజెంట్, శకుని మామకు చెప్పకూడదాం ఏమి మేధస్సు. కృష్ణుడు కూడా సభలోకి రాలేడు, అదే ద్రౌపది సిచ్యువేషన్. అర్థమైందా? ద్రౌపది సిచ్యువేషన్ అది. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు రోజు వస్తుంది. కన్న కొడుకు ఇంట్లోంచి పమ్మంటాడు, ముసలిదాని అయ్యాక పో అంటాడు, పట్టుకున్న భర్త ఎదురు గెట్అవుట్ అంటాడు. ఏదైనా జరగచ్చు, ఎన్నో జరుగుతాయి జీవితంలో, ఇలా అయిపోద్ది. అప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు? అప్పుడు కృష్ణ ముందుకు వచ్చాడు, ఎందుకంటే మనో ఫలకం మీదకి వచ్చాడు, కళ్ళు మూసుకుంది వచ్చి వచ్చేవాడిని అయితే ఇందాక వస్తాను కదా, బుర తక్కువదానా? ఇలాగ అనలేదులే, ఊరికి అంటున్నా. వచ్చేవాడిని అయితే ఇందాక వచ్చేస్తాను కదా, మేము ఎవరు రాలేము, అందరూ చెడ్డలేం కాదు, మా పరిస్థితి అది. ఇప్పుడు నీకు ఒక పరీక్ష, నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. దాని పేరు దర్శనము. నీకు వచ్చే దైవం ఉపయోగం ఏంటి అంటే, కమ్యూనికేట్ అవడానికి, మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండే మోసం చేస్తే, అందుకని మాట్లాడడానికి ఫ్రెండ్ అక్కర్లా, మాట్లాడడానికి భర్త అక్కర్లా, మాట్లాడడానికి భార్య అక్కర్లా, కష్టం చెప్పడానికి అమ్మ నాయన అక్కర్లా, ఎవడు అక్కర్లా. నీకు కావాల్సింది ఒక్కడే భగవంతుడు, పరమాత్ముడు. వాడు అంతరంలో ఉంటాడు, వాడితో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అవ్వాలంటే ముందు మనం మొదలు పెట్టాలా, బుర్ర నిండా అన్నీ ఉంటే ఎట్లా అవుతాం? అందుకే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేసి దర్శనాలు వస్తాయి, దర్శనాలు వస్తే పట్టుకోండి, తర్వాత కమ్యూనికేట్ అవ్వండి, మాట్లాడండి. ద్రౌపది అదే చేసింది. కృష్ణుడు అన్నాడు, ద్రౌపది నేను కూడా రాలేను, ఒక పని చెయ్యి, కొంచెం నీ ఆత్మశక్తి ఉపయోగించి ఫస్ట్ యాడ్డం ఆపి, యాడ్డం ఆపు, ఊరికి ఏడుస్తా ఉన్నావు, ఏడకో, ఉపయోగించి ఉంది భగవంతుడు బుద్ధి ఇచ్చా నీకు, ఎంత ఉంది తలకాయ, ఇంత ఉందా లేదా? ఎంత ఉంది? అదే గుజ్జు ఉంది, శక్తి ఉంది, యోచన ఉంది, దాన్ని ఉపయోగించు అన్నాడు. అప్పుడు చుట్టూతో చూసింది, ఎక్కడ అవకాశం దొరుకుతుందని. అంటే మీరు ఏం చేయాలి ఎప్పుడన్నా జీవితం తలకిందరైనప్పుడు? చుట్టూతో చూడాలి. చుట్టూతో అంటే మీ సెటెన్స్ లో చూసుకోవాలి. చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తన భర్తలు ఐదుగురు కింద కూర్చుని ఉన్నారు. మరి తన తాకట పెట్టింది ఎవరు? ఇది ఆ క్వశ్చన్. వెంటనే ధృతరాష్ట్రుడు అడిగింది, అయ్యా నన్ను తాకట పెట్టాడని చెప్పారు కదా, నన్ను తాకట పెట్టాక తను తాకట్టుకెళ్ళాడా, లేకపోతే నన్ను తాకట పెట్టాక తను తాకట్టుకెళ్ళాడా, లేకపోతే తను తాకట్టాక నన్ను తాకట పెట్టాడా? తానోడి నన్నొడ్డినా, నన్నోడి తానొడ్డినా అని అడుగుతుంది. నాకెలా తెలుసు అంటారా? సినిమాలు చూడలేదేంటి? అప్పుడు లేదమ్మా, ముందు తమ్ముళ్ళని పెట్టాడు, తర్వాత తనను తాను పెట్టుకున్నాడు, ఇంకా లాస్ట్లో నిన్ను పెట్టాడు. అవునా? ష్యూర్? ఇంతేనమ్మా, ఇంతే జరిగింది. చాలా మంచోడు పాపం, ధర్మ మంచోడు అమ్మా, తనను తాను పెట్టేసుకున్నాడమ్మా అని ఆయన ఆకుండా చెప్పేశాడు. అదే జరిగింది. అప్పుడు అంటది, సరే తనను తాను తాకట్టు పెట్టుకున్నాక తనకు హక్కులు ఉంటాయా? ఉండవు కదా, తను బానిస అయిపోయాడు కదా, హక్కులు లేవు కదా. హక్కులు లేని వాడికి భార్య మీద హక్కు ఎట్టు ఉండదురా? ఎలా పెడతాడు? ఎరు పుష్పాలు లాదా? ఇంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, హక్కు లేనివాడు ఎలా పెడతాడు తాకట్టు? ఆల్రెడీ ఓడిపోయాడు, ఇస్ ద ఓవర్. అతను బానిస అయిపోయాడు, ధర్మరాజు ఓవర్. నన్ను ఎట్టు పెడతాడు? ఇంత చిన్న లాజిక్ పని చేయలేదా నీకు? అంది అనగానే, అవునమ్మా ఇంత తెలివైన వాళ్ళు అందరం అనుకున్నాం, ఎవరికి పోకెళ్ళలేదని మాకు అర్థమైంది ఇప్పుడే. కరెక్ట్ అని అడిగింది, కరెక్ట్ కరెక్ట్, తప్పు జరిగింది, అధర్మం జరిగింది, ఐఎమ్ సారీ అన్నాడు. ఓకే, అధర్మం జరిగింది కదా, నాకు ఇది చాలు, ఇప్పుడు నేను వెళ్ళి కృష్ణుని పిలుచుకోవచ్చు. ఇప్పుడు కృష్ణుడు రావచ్చు, ఎందుకు రావచ్చు? అధర్మం జరిగింది కదా, అప్పుడు దాకా ధర్మంలోనే ధర్మం ప్రకారం వెళ్ళినట్టుగా మేకప్ వేశారు, కానీ నీళ్ళు వేస్తే రమ్మిపోద్ది. అధర్మం జరిగిందమ్మా, ఐఎమ్ సారీ, మేము చూసుకోలేదమ్మా అన్నాడు. అంటే ప్రతి క్రిమినల్ కూడా ఎక్కడో చోటు తప్పు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ధర్మదేవత వేస్తుంది అంకుశం దానిలో, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎక్కడో చాటు దొరుకుతాడు నీకు. నువ్వు యాడ్డం అనేసి వెతుకు. అంటే పత్రికారు చెప్పాడు నాకు ఒకసారి, ఒక సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటాయి, తెలుసు కదా, ఒక సర్కిల్ ఎన్ని ఉంటాయి? 360 డిగ్రీస్ ఉంటాయి. ఒకటి పోయిందనుకో, మనం ఆ పోయిన దాన్నే చూస్తే ఏడుస్తామంట. ఇంకా 359 డిగ్రీస్ ఉన్నాయి, మనం వాటిని చూడమంట.
ఆ పోయిందా అనేది వస్తా, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అని దానికోసం ప్రయాసపడుతూ టైం వేసేస్తా ఉంటా. ఇక్కడున్న మిగతా ఆప్షన్లు పట్టించుకోమంట. ద్రౌపది కూడా అదే పొరపాటు చేసింది. కృష్ణుడు ఎడ్యుకేట్ చేశాడు. దేనివల్ల ఎడ్యుకేట్ చేశాడు? దర్శనంతో ఎడ్యుకేట్ చేశాడు. అంటే కమ్యూనికేట్ విత్ గాడ్, ఎప్పుడు భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. పక్కింటి వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు, ఆ మాత్రం అన్న. ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి మీరు? బిడ్డలతో కనెక్ట్ అయి ఉన్నారు, భర్తతో కనెక్ట్ అయి ఉన్నారు, భార్యతో కనెక్ట్ అయి ఉన్నారు. అందులో 10% కనెక్ట్ అయి చాలు, మారిపోతుంది జీవితం. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఎతుకన్నాడు కదా, ఎతికింది కదా. అప్పుడు ధృతరాష్ట్రుడు, అవునమ్మా పొరపాటు జరిగిపోయింది, అయితే నేను ఇప్పుడు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సైన్యాన్ని పట్టుకొచ్చేస్తాను, మీ సంగతి తేల్చేస్తాను, నా పట్ల అధర్మం జరిగిందని ఒప్పుకున్నారు కదా మీరు అందే. అంటే ఆయన అన్నాడు, అవునమ్మా కరెక్టే, కానీ కృష్ణుడి దాకా ఎందుకులే ఇప్పుడు యుద్ధాలు, ఎందుకులే, డీల్ కుదుర్చుకుందాం అన్నాడు. డీల్ డీల్. అప్పుడు ఆమె, ఆ లేదు, నేను మిమ్మల్ని అందరిని చంపేయాల్సింది అనలేదు, మహా తెలివైంది ద్రౌపది, ఏమన్నా తెలుసా, అవునా, అయితే డీల్ ఏంటి అంది, బేరం కుదుర్చుకుంది. అంటే అక్కడ అక్కడ ఇగో ముఖ్యం కాదు, ఏంటి ముఖ్యం, జీవితాన్ని సమస్య నుంచి బయటికి రావడం ముఖ్యం. ఎప్పుడు ఇగో జోలికి వెళ్ళకండి. ఒక్కొక్కసారి బంతి అటు వెళ్తుంది, ఒక్కసారి బంతి ఇటు వస్తుంది, ఒకసారి కోర్టులో మీరు గెలుస్తారు, రెచ్చిపోకండి, ఇగోకి పోకండి, క్షమించండి దాన్ని, దీన్ని తెచ్చుకోండి. అసలు ద్రౌపదిని చూసి ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి ఈ విషయాలు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, సరే ఏంటో చెప్పంటది, 3 వారాలు ఇస్తానంటాడు, ఏం కావాలి కోరుకో, ఏం కోరుకొని ఇస్తానంటాడు. ఓకే, మొదటి వారం నా భర్తలందరినీ విడుదల చేయి. ఓకే, శాంక్షన్ సంతకం స్టాంప్ అయిపోయింది. వాళ్ళందరూ 5 రిలీజ్ అయిపోయారు. ఓకే, నెల తరబడి ప్లాన్ వేసి గీసి నానా బాధలు పడి శకుని దుర్యోధన అందరూ చేస్తే 1 నిమిషం సంతకం పెట్టి క్లోజ్ అయిపోయింది. వాళ్ళు విడుదలైపోయారు, వాళ్ళు రాజులు అయిపోయారు. మళ్ళా వాళ్ళ మా రాజ్యము సంపదలు అన్ని వెనక్కి ఇచ్చేయాలి, ఓడిపోయినాయి అన్ని, జోడలు ఓడిపోయినాయి అన్ని ఇచ్చేసాం, అయిపోయింది. 3వ కోరుకో, నాకు అక్కర్లేదు పో అంది. చూసారా ఏమంది, అక్కర్లేదు పో అంది. అదేంటమ్మా, 3 ఇస్తానన్నాను కదమ్మా, అడుగమ్మా అన్నాడు. ఈ నువ్వేది నాకు ఇచ్చేది, ఇప్పుడు నా భర్తలు రాజులు అయిపోయారు, నాకు సంపదలు వచ్చినాయి, నేనే మహారాణిని, నువ్వే అడుగు కావాలంటే అంది. అదే మనమైతేనా, కొసరెత్తారా అంటాం కొసరం, 3 తీసుకున్నాక కొసరం, కొసర బుద్ధి మంది. చిన్నప్పుడు షాప్కి వెళ్ళి దుకాణంకి వెళ్ళి కొనేవాళ్ళం, బెల్లం ఏదో కొంటాం కదా, పప్పులు ఉప్పులు ఏదో కొంటాం కదా, పప్పులు తెమ్మంటుంది అమ్మ, పప్పులు ఇచ్చాక అంకుల్ కొసరు అనేవాడిని. తెలుసా మీకు, మీరు అందరు 4 కదా, అంటే అది కేజీ ఇచ్చిన కొసరు కావాలి. ఇవాడు ఇంత నా మొహం చూసి పట్టు అని చిన్న బెల్లం ఒక చేతిలో వెళ్తే చీకుండా ఇంటికి వచ్చాయండి. ఇందులో తీసుకొని తినొచ్చు కదా, మన బుద్ధి ఒప్పుకోదు, కక్కుర్సు బుద్ధి మంది. కానీ ద్రౌపది ఏమంది, ఐ డోంట్ వాంట్, అవసరం లేదు నాకు, 3 అవసరం లేదు నాకు, 2తో నా జీవితం సెట్ అయిపోయింది, నువ్వు ఇచ్చేదేమి నాకు అవసరం లేదు. ఈయనకేమో ఇప్పుడు అవమానం, ఇప్పుడు ఇస్తానన్నప్పుడు తీసుకోకపోతే అవమానమే కదా. మీరు మిస్టర్ డబ్బులు లేదు గడి, మీరు చేతులు పెడతంటే వాడు చేయి తీసేసి ఏంద్రం నాకు ఇచ్చేదంటే మీకు ఎంత అవమానం తెలుసా, ఎప్పుడు డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటారు. అంత అవమానం పడ్డాడు ధృతరాష్ట్రుడు, నాకు అవసరం లేదు యాపో అన్న. అది బయటకు వచ్చాక అందరూ అదే మాట్లాడుకుంటారు కదా, వరమిస్తానంటే నువ్వు అనేసింది, వాడు మహిళ వాళ్ళప్పు అంటారు. సరే మొత్తం మీద వచ్చేసింది. ఇక్కడ ద్రౌపది విన్ అయింది, దేని వల్ల విన్ అయింది, ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తినే నేను నమ్మను మిత్రులారా, ఎందుకంటే ఈ ఆత్మతోనే పరమాత్ముడు కనెక్ట్ అయి ఉన్నాడు, దీనికి కనెక్ట్ అయి లేడు. నీకే దిక్కు లేదు, నీ పక్కన వాళ్ళకేం దిక్కు ఉందాడా, ఏ శక్తి కన్నా ఉన్నాయి ఇవన్నీ నేను ఒప్పుకుంటాను. మిగతా అన్ని శక్తులు అనే, నేను శక్తులకేంతో డోకా లేదు, ఇంతో అంతో అంతో ఉండే, నేను తప్పు పట్టట్లా. కానీ దానికన్నా గొప్పది ఏంటిది, ఆత్మశక్తి. శ్రీడి సాయి నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు అందరికి ఆత్మశక్తి. కనుక ఆత్మశక్తి మీద ఫోకస్ చేయాలి. ఆత్మశక్తి అంటే ఎలా వస్తుంది, దేహశక్తి ఎలా వస్తుంది, రోజు శుభ్రంగా తినే జిమ్కి వెళ్తే దేహశక్తి వస్తుంది, దృష్టికి తయారవుతాం. ఓకే, ఆత్మశక్తి ఎలా వస్తుంది చెప్పండి, ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం, 4 20 వెళ్తే 100, అప్పుడు ఆత్మశక్తి వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మశక్తి వచ్చిందో మీరు ఎంతో డెవలప్ అయిపోతారు. ఇక ద్రౌపది భర్త మీద ఆధారపడింది, పని అవ్వలేదు, తర్వాత రాజు మీద ఆధారపడింది, బంధువుల మీద ఆధారపడింది, ఎవరు న్యాయం చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి,
న్యాయం చేయలేదని వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనకండి. మీరు ఒకసారి అప్పుల పాలు అయిపోతారు, జీవితం తలకిందులు అయిపోతుంది. మీరు ఆన్లైన్ నా సాయం అడుగుతారు, నాకు అర్జెంటుకి ఇప్పుడు 50 లక్షలు కావాలి అడుగుతారు, ఎవరిస్తారు అంటే ఇస్తే మంచి వాళ్ళు ఇప్పుడు చెడ్డోళ్ళు మన దృష్టిలో. చుట్టాలు ఎవరు కనపడరు, ఫోన్ కూడా ఇస్తారు తెలుసా మీకు. మీ కష్టాల్లో ఉన్నారనుకో మీ ఫోన్ ఇస్తారు, అనుభవలే కదా, నేనేం చెప్పలేను మీకు ప్రత్యేకంగా. అలాగే నా చెడ్డోళ్ళు కాదు వాళ్ళు పరిస్థితి అంతే. అప్పుడు ఆధారపడాల్సింది మీరు ఆత్మశక్తి మీద. ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి 20 మంది తల్లులు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 20 మంది తల్లులు తమ పిల్లల్ని చంపి చనిపోతున్నారు పర్ డే. పిల్లల్ని చంపి ఏ అప్పుల పాలో ఏ బాధలో ఏ కష్టాలు వచ్చి పిల్లల్ని చంపారో వీళ్ళు చచ్చిపోవడం. దానికి కారణం ఏంటి? ఆత్మశక్తి లేకపోవడం అంతే. చెప్పండి నాతో ఇప్పుడు జయ హో ఆత్మశక్తి, జయ జయ హో ఆత్మశక్తి, జయ 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 హో ఆత్మశక్తి. ఆత్మశక్తి పెంచుకోండి. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, వాడి ఇంటి నిండా కొమ్ములు, బూడిద గుమ్మడికాయలు, మంత్రాలు, ఈ ఏముంటాయి కదా స్వస్తికులు, ఆ చక్రాలు ఏవో చాలా ఉన్నాయి ఇంటి నిండా. అయ్యే మరి దయ్యం అనమాట, ఏ దయ్యం వచ్చే దీంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ వస్తాని ఎన్ని అంటే చేస్తుంటాడు. ఓ రోజు ఆడికి ఇలాగే చెప్పాను, ఆత్మశక్తిరా, దాన్ని మించింది ఏముందిరా, దాన్ని పెంచుకోరా, ఆత్మశక్తి దైవంతో అనుసంధానం అవుతుందిరా, నువ్వన్నీ మార్చుకోవచ్చురా చెప్పా. వాడు చాలా ఎడ్యుకేట్ అయ్యాడు, ధ్యానం చేశాడు బాగా, ధ్యానం చేసి ఎడ్యుకేట్ అయిపోయాడు. ధ్యానం చేసి మారిపోతుంది జీవితం. ఒక సంవత్సరంలో మొత్తం పీకేశాడు అన్ని, ఇల్లు క్లీన్ తెల్లగా నీట్గా పెయింట్ వేసుకున్నాడు, చక్కగా ధ్యానం చేసుకున్నాడు, ఆత్మశక్తి పెంచుకుంటున్నాడు. ఒక క్రిస్టల్ పెట్టుకో పిరమిడ్లో, ఒక క్రిస్టల్ పెట్టుకోయా మంచం మీద కూర్చుంటే గుచ్చుకుంటుంది, ఏందని చూస్తే కిందన 4 బస్తాలు క్రిస్టల్ వేస్తాడు. ఎందుకు అన్న ఎనర్జీ అంటాడు. అతి సర్వత్రా వర్జయతే, ఏదైనా శ్రీచక్రమైనా క్రిస్టల్ అయినా పిరమిడ్ అని సర్వ, దాని యొక్క ఉపయోగాన్ని ఉపయోగించుకోండి. ఒక ఏసీ పెట్టుకోండి, 10 ఏసీలు పెట్టుకుంటారా? అర్థముందా? దీని మీద అంటే మీ ఫోకస్ వస్తు ప్రపంచం మీదకి వెళ్తుంది ఎంతసేపటికి. మీరు దయచేసి నన్ను నెగిటివ్గా తీసుకోకండి, అన్నిదా భావించకండి. పాయింట్ చెప్తున్నా, నువ్వు ఏదన్నా తీసుకో, బాబా బొమ్మ పెట్టుకున్నావు పెట్టుకో, పెద్ద బొమ్మ ఉండాలా. ఈ ఊర్లో పెద్ద బొమ్మ మాదే, పెద్ద విఘ్నేశ్వరుడు మాదే. మా వైజాగ్లో ఉంటుంది తెలుసా మీకు, పెద్ద విఘ్నేశ్వరుడు. వినాయక చవితి వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద విఘ్నేశ్వరుడు మాదే అంటారు. ఏముంటుంది ఆ విఘ్నేశ్వరుడు ఒకటి, ఈ విఘ్నేశ్వరుడు ఒకటి అంటే ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు తిగినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. ఎంతమంది గురువులు వచ్చి నీ ఆత్మశక్తి చెప్పినా మన బుద్ధి మన అజ్ఞానము వస్తు ప్రపంచం మీదకి వెళ్ళిపోతుంది. ఆత్మశక్తిని అస్సలు విడిచిపెట్టకండి. ఇవన్నీ ఉపకరణాలు ఉపయోగించుకోండి. ఒక కుర్చీ వేసి కూర్చున్నాం అర్థం ఉంది, ఇక్కడ కూర్చి ఇక్కడ కూర్చి ఇక్కడ కూర్చి ఇక్కడ కూర్చి ఇక్కడ కూర్చుకునే ఏమో ఉపయోగం ఉంటే ఉండొచ్చు కాక, అవసరం లేదు కదా. అందుకని మీ ఆత్మశక్తిని పాడు చేసేది ఏంటయ్యా అంటే వస్తు ప్రపంచం. మీ ఫోకస్ ఆత్మశక్తి మీద పెట్టాలి, దాన్ని పెంచుకోవాలి, ఆత్మ అనుభవాలు పొందాలి, ఆత్మ దర్శనాలు పొందాలి, గంటలు గంటలు ధ్యానం చేయాలి. నిద్రపోయేటప్పుడు కూడా ధ్యానంలో నిద్రపోవాలి. నిద్రపోండి హాయిగా, నేను నిద్ర వద్దని చెప్పను, హాయిగా కళ్ళు నేను మూసుకొని ధ్యానం చేస్తే నిద్రపోండి హాయిగా. మధ్యరాత్రి మెలకు వచ్చింది మళ్ళీ వేసుకొచ్చండి, మళ్ళీ ధ్యానం చేస్తే నిద్రపోండి. ఎంత బాగా దర్శనాలు అయిపోతాయో మీకు, ఎన్ని దర్శనాలు వస్తాయో, ఎన్ని మాట్లాడుకోవచ్చో. అక్కడ చెప్తాడు, బిడ్డ నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కదా, ఇదిగో ఇలా వాళ్ళకు ఇలా ఇలా అని చెప్తాడు. నాకు ఒకసారి నేను మా బంధువుల దగ్గర ఏదో ఫైనాన్షియల్ ఇష్యూలో ఇబ్బంది పడ్డా, ఇరుక్కున్నాం. నేను ధ్యానంలో కూర్చొని నేను ఎందుకు ఇరుక్కున్నాను, ఇరుక్కున్నానంటే ఏదో చేశాను, ముందు మనం ఇది ఒప్పుకోవాలి, అదే ఆత్మశక్తి అంటే సరెండర్నెస్. అప్పుడు నాకేం జరిగిందంటే, దీన్ని మళ్ళీ చెప్తా మీకు ఆ కాన్సెప్ట్. అప్పుడు నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో ఒక వ్యక్తిని చూపిస్తున్నారు, ఓకే, మా బంధువులు ఒక ఆయన చూపిస్తున్నారు, నువ్వు ఆయన నీళ్ళు కలువు అని చెప్తున్నారు. యాక్చువల్గా నా ప్రాబ్లం ఉంది ఇక్కడ, వాడు ఎందుకు పనికిరాడు అసలు, యూఎస్ఏలో నాకు ఆ దర్శనం నా కళ్ళ అది వచ్చింది. నేనేం చేశాను సరే అని చెప్పేసి వాడు నీళ్ళు కలిసాను, నా ప్రాబ్లం ఇది ఏం చేద్దామన్నాను.
సిద్ధాంత పని నేను చూసుకుంటా ఉన్నాడు, ఫోన్ చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు తెలియదు, మూడు రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంటే దైవ దర్శనాలు ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే, ఒకటే, కళ్ళు మూసేయండి, ముందు నోరు మూసేయండి, ధ్యానంలోకి వెళ్ళండి, మాస్టర్స్తో అనుసంధానం అవ్వండి, కళల్లోకి వెళ్ళండి, అనుసంధానం అవ్వండి. ఇన్ని చెప్తారు అనుకున్నా, ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు, నా దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి అనుకున్నారు. నేను కర్మపాకం అంతా ఈ ప్రాసెస్లో చేయిస్తా. సో చెప్పండి, జయహో ఆత్మశక్తి. సో ఇది భౌతిక ప్రపంచంలో, వస్తు ప్రపంచంలో, పంచభూతాల్లో ఉన్న ఎలిమెంట్స్, శ్రీచక్రాలు. లేకపోతే క్రిస్టియన్స్ ఇస్తారు చూడు, అదేదో అంటారు బిల్ల, నోట్లో పెడతారు బిల్ల పానీయాలు, లేకపోతే వాటర్స్, మంత్రించిన జలాలు, తర్వాత గురువు చేతి పుష్పాలు, లేకపోతే బాబా మందిరం, బాబా వస్త్రము, లేకపోతే క్రిస్టల్లు, పిరమిడ్లు, ఏమన్నా ఉన్నాయి బా, ఇవన్నీ ఉపకరణాలే, అవన్నీ తప్పు కాదు ఉపకరణాలు, అది ఇవన్నీ నీ మీద ప్రభావం చూపిస్తాయి. లేకపోతే రంగురాళ్ళు, రంగురాళ్ళు కూడా పెట్టుకుంటాం కదా, అవన్నీ మంచిదే, కాకపోతే అవన్నీ ఇదిగో ఇలా ఉంటాయి. వాస్తులు, మీ ఇంట్లో వాస్తుదోషం ఉంది, మీ ఇంట్లో గ్రహదోషం ఉంది, మీ జీవితానికి ఇది ఉంది, ఇదిగో ఇదన్నమాట. మీరు దీన్ని ఏం చేయలేరు, ఏ గ్రహాన్ని మార్చగలరు మీరు, ఇక్కడ పోగేసి ఏ గ్రహాల చుట్టూతో తిరిగి మీరు మార్చగలరు, ఉపశమనం అంతే అమ్మ, మనం గ్రహాలకి ఈరోజు శాంతి చేసాం, ఉపశమనం అంతే, కొంచెం ఆనందం, కొంచెం ఉపశమనం. అది కాకుండా మీరు ఏం చేయాలంటే, మీరు దాన్ని దాటి వెళ్ళే విధంగా ఆత్మశక్తి పెంచండి. ఇది ఆత్మశక్తి, ఇదేమో భౌతిక శక్తి. మీరు మీ ఆత్మశక్తిని ఆ పెంచారనుకోండి, అది మీ మిమ్మల్ని ఏమి చేయదు, చేయలేదు, పెద్దదైపోయారు కదా, ఏం చేస్తారు. ఇంత చిన్నప్పుడు మా వీధిలో కుక్క ఉండేది, కుక్క పిల్ల అనమాట, అది దాన్ని చూసి నేను పరిగెట్టేవాడిని, అది నేను కొంచెం పెద్ద అయ్యాను, పొడవు పెరిగిపోయాను, ఆ కుక్క పిల్ల నన్ను చూసి పరిగెడుతుంది, అవునా కదా. మీ చిన్నప్పుడు లెక్కల మాసం చూస్తే నాకు చిచ్చు, మా లెక్కల మాసం చూస్తే, ఎందుకంటే లెక్కలు రావు మనకి, ఓకే, ఎప్పుడు తన్నులు తింటుండేవాడిని, అదే లెక్కల మాసం ఇప్పుడు కనపడ్డాడు, కనపడితే ఏం చేస్తాం, పరిగెడతామా, సార్ బాగున్నారా, రండి సార్ మా ఇంటికి రండి సార్ అంటా మనమా, సేమ్ అంతే. అంటే ఏం జరిగింది, అదే మాస్టరు, అదే భయం ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోలా, మీరు పెద్దవారు అయ్యారు. అదేవిధంగా మన ఆత్మశక్తి పెంచామనుకోండి, మొత్తం మారిపోతుంది. ఆత్మశక్తి ఉన్నవాడే ఏదైనా సాధించుకోగలడు, ఇది సత్యం. ఆత్మశక్తి నాలుగు ద్వారా పెరుగుద్ది చెప్పండి, ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం. ధ్యానం అంటే తెలుసు కదా, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ చేయండి ఒక గంట ధ్యానం, చెప్పండి. నిరంతర సజ్జన సాంగత్యం, నిరంతర స్వాధ్యాయం, ఒక గంట ప్రబోధాలు. ప్రబోధాలు ఒక గంట చాలే, మళ్ళీ తెల్లార్లు ఫోన్ పెట్టుకొని ఆ గురువు చూసి ఈ గురువు చూసి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యా నేను చచ్చిపోతున్నానయ్యా, ఏమినైనా ఏంటినా, నీ వల్లేనయ్యా అన్నాడు. నా వల్ల, మా ఆవిడ రోజు నీ వీడియోలు పెడుతుందయ్యా, నేను జబర్దస్త్ చూస్తానయ్యా, అది కూడా తీసి పారేస్తుంది, వీడియో పెట్టేస్తుంది, మా వంశీ గారి వీడియో అంటది, నువ్వు వచ్చి చెప్తా ఉంటావు తెల్లారులు, నీకేం పని ఉండదు, ఆమెకి పని ఉండదు, నీకు పని ఉండదు, మా టీవీ వదలదు, ఫోన్లో అటు టీవీ వదిలేసి నువ్వు చక్కగా ఫోన్లో ఫోన్ ఇచ్చే, ఆమెకి మంచి ఫోన్ కొని ఇచ్చావు, ఫోన్లో చూసుకుంటున్నా, అది అయిపోయిందయ్యా. అప్పుడు బెడ్రూమ్లో, ఇక హాల్లోనే ఎంతమంది టీవీ ఉండేదయ్యా, నీ గోల ఉండేది, ఇప్పుడు రో బెడ్రూమ్లో తెల్లారులో నీ గోలేనయ్యా, అంతకుముందు రోజుకు సాయంత్రం పూట మధ్యాహ్నం పొద్దున ఎప్పుడు టీవీ హాల్లో ఉన్నప్పుడు టీవీ మోగుతుండేదయ్యా, ఇప్పుడు నీ నేనేం చేశాను, ఫోన్ కొని ఇచ్చానయ్యా, ఇక రాత్రి పగల్లో నీకు వాలేనయ్యా, రాత్రి పగల్లో నువ్వు చెప్తానే ఉంటావు, ఊగుతా ఉంటది, ఏందో మీ ఇతర కథ. అందుకని తల్లులారా, ఒక గంట చేయించాలి, అతి సర్వత్రా వర్జయత్, ఏదైనా సర్వత్రా వర్జయత్, ఏదైనా వ్యసనమే, వ్యసనం ఏదైనా వ్యసనమే. అందుకని చక్కగా ఒక గంట ధ్యానం, సజ్జన సాంగత్యం, నిరంతరం సజ్జన సాంగత్యం, ఎప్పుడు సజ్జనతో ఫ్రెండ్షిప్ చేయాలా, నిరంతరం స్వాధ్యాయం, పుస్తకాలు చదువుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి. నేను స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం అని చెప్తారు, నేను స్వ అధ్యయనం అంటాను, స్వ అధ్యయనం, స్వాధ్యాయం వేరు, స్వ అధ్యయనం వేరు. స్వ అధ్యయనం అంటే పుస్తకాలు చదవడం కాదు, సెల్ఫ్ చెకింగ్, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను నాకు ఎందుకు కోపం వస్తుంది, నాకు ఎందుకు వాళ్ళ మీద అసూయ కలుగుతుంది, అట్లా మనల్ని మనం ఆత్మ పరిశీలన, సెల్ఫ్ చెకింగ్. ఇక ఆచార్య ప్రభాత రోజుకు ఒక గంట ఫోన్ చూడండి,
రాత్రి 9-10 చూస్తారు కదా, పక్కన పెట్టండి, పెట్టేసి ధ్యానంలో కూర్చోండి. లేకపోతే మీకోసం చక్కగా మేము 41 మెడిటేషన్స్ తయారు చేసాము సంగీతాలతో, మంచి మంచి యంత్ర తంత్ర మంత్రాలతో. మీరు మాత్రం శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి, గుర్తుపెట్టుకోండి. సంగీతం పెట్టుకోవడం తప్పు కాదు, చాలామందికి డౌట్ ఉంది. ఏమంటే సంగీతం పెట్టుకోవద్దు అంటున్నారు కొంతమంది, సంగీతం పెట్టుకోమంటున్నారు కదా, అసలు ఏది కరెక్ట్ అని వాళ్ళు వీళ్ళు చెప్పారని కదా, నీకేది కరెక్ట్ అనిపిస్తే చెయ్యి. అయితే సంగీతం పెట్టచ్చు, అందులో సందేహం లేదు. మరి సంగీతం పెడితే కళ్ళు మూసుకోమన్నారు, శ్వాసను గమనించమన్నారు, సంగీతం పెట్టారు. ఇప్పుడు మేము శ్వాసను గమనించాలా సంగీతాన్ని గమనించాలా? శ్వాసను గమనించు, సంగీతం విను. శ్వాసను గమనించు, సంగీతాన్ని ఆస్వాదించు. అంటే మేమిద్దరం అండి, ఇద్దరు మీరు. ఒకటి మనస్సు, రెండు చైతన్యం. అంటే అసలు ఒకటే చైతన్యమైన మనము, మన మీద ఏముంటుంది, మనసు అన్న పొర ఉంటుంది. ఓకే, ఇలా పట్టుకుంటుంది అనమాట, ఈ మనసు కెలుగుతూ ఉంటుంది అనమాట, వాడట్ట వీడట్ట ఇదట్ట అదట్ట అంటుంటుంది కదా. అప్పుడు కలిమిగానే అది లేస్తుంది, నిద్ర లేస్తుంది, అమ్మ ఇటు దొరికాడు రా అని. ఎందుకంటే మనం రోజంతా బిజీగా ఉంటాం కదా, ఎప్పుడైతే కళ్ళు మూసామో అమ్మ దొరికాడు రా అని చెప్పి మనసు చూసావా ఇదట్ట అదట్ట వీడట్ట వాడిట్ట చెప్తా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని పట్టించుకోకుండా శ్వాస మీదకి వెళ్ళాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస యొక్క ప్రవాహం మీదకి వెళ్ళండి. శ్వాస యొక్క ప్రవాహం పీల్చావు వదిలేవు, దాన్ని కూడా కాంట్రవర్సీయా? ఒకడేమో కాదు 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 కాదు, ఇదిగో రెండు కలుస్తాయి పిరమిడ్ షేప్లో ఇక్కడ కలువు అంటాడు. నాకు ఏడుంది, నీకు ఏడు ఉంటుంది, అప్పుడు ఏం చేస్తావు? కొంతమంది ఇక్కడ ఇక్కడ లేపాలంట, ఏమొద్దండి, హాయిగా కూర్చోండి, స్థిరస్థుఖ ఆసనం, కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనించండి. ఇది మాత్రం మీరు చేయండి. సంగీతం వినిపిస్తుంది కదా, అది మీ యొక్క చైతన్యం వింటూ ఆ దూరతీరాలకు సంగీతంతో వెళ్తుంది. ఒకవేళ మీకు సంగీతం వద్దు డిస్టర్బెన్స్ అనుకుంటే సైలెంట్లో కూర్చొని పెట్టుకోండి, అది మీ ఇష్టం. అంతేగాని అందరినీ అలా చావమని చెప్పకండి, అది రూలింగ్. రూలింగ్ ఎప్పుడు చేయకూడదు స్పిరిచువాలిటీలో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళని వదలాలి, వాళ్ళ యొక్క అవగాహనతో వాళ్ళు ముందుకు రావాలి. ఒక్కదానిలోనే రూలింగ్. ఏంటా ఒక్కటి, హింసలో నాయనా హింస చేయొద్దు, నీకు ఇష్టమైనా చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పాలి. మాంసాహార విషయంలో ఖచ్చితంగా చెప్పాలి, మిగతాని వాళ్ళ వాళ్ళ ఇష్టాలు. ఓకే అండి, సో చెప్పండి, జయ హో ఆత్మశక్తి. కనుక ఆత్మశక్తే అసలైన శక్తి, దానితో అన్ని సాధించవచ్చు.